అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సినీ ప్రముఖులు అభిమానులు పోటెత్తారు. చిరంజీవి నివాసానికి వెళ్లి అభినందించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారు అండి. 2006లో పద్మభూషణ్ వచ్చి మళ్ళా 2024లో పద్మవిభూషణ్ వచ్చింది. 2006లో పద్మభూషణ్ వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ అంతా పండగలాగా పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. అలాగే మళ్ళీ ఇప్పుడు పద్మభూషణ్కి వచ్చింది ఆయనకి. మేమందరం వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వీడ్ లైక్ టు డూ ద సేమ్ థింగ్ ఆయనకి. మళ్ళీ పెద్ద ఇది చేసి ఇండస్ట్రీలో ఇవాళ పెద్ద దిగ్గా ఉన్న చిరంజీవి గారికి ఈ సత్కారం రావటం మా అందరికీ సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డ్ సార్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే చాలామంది యూత్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదంటే చాలామంది ప్రజలకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ లైక్ యునో గుర్తించి ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ భారతదేశానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. సో కీప్ ఇన్స్పైరింగ్ లైక్ దిస్ చిరంజీవి సార్, అండ్ కంగ్రాచులేషన్స్, అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూత్ చాలామందికి ఇన్స్పిరేషన్, మాలాంటి యాక్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వ విశిష్టమైన పురస్కారం పద్మవిభూషణ్ రావటం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవాతత్వానికి ఒక తర్కణం. ఆయన సినీ రంగంలో ప్రవేశించిన రోజు నుంచి ప్రజలు ఆయన ఆదరిస్తున్న ఈ 4 దశాబ్దాల్లోనూ ఆయన ప్రజాసేవని ఎప్పుడూ కూడా మరవలేదు. అలాగే ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లతో సొసైటీకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, యువతను ఎలా స్ఫూర్తిదాయకంగా మలచాలనే దాని మీద చాలా చాలా నిశితమైన జాగ్రత్తలను తీసుకుంటారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు కానీ, ఆయనతో నార్మల్గా మనం కలిసినప్పుడు కానీ, ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం తన వల్ల సొసైటీలో ఒక మంచితనం రిఫ్లెక్ట్ అవ్వాలని, ఒక శ్రేయస్సు జరగాలని ఆశపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పద్మ పురస్కారం దక్కడ అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం దక్కడం ఆయన క్యారెక్టర్కి ఒక గొప్ప నిదర్శనం. అండ్ చిరంజీవి గారు పద్మభూషణ్తో పాటు మరి ఎన్నో ఇతరతర కళా పురస్కారాలని అలాగే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే ఎన్నో పురస్కారాలకి అర్హుడు. అవి ఆయన వరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చిరంజీవి గారికి శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం, ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉంటాం, నిజంగా మా పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది. మా గురు అన్నయ్య గారు, మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. సో మా అందరికీ వచ్చినంత హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు అందించిన సేవలు, సేవా కార్యక్రమాలు. నిజంగా సార్, మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమే అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. లవ్ యూ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్ పద్మభూషణ్, ఇప్పుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చేయండి దానికి కారణం అతను కష్టం, అతను ప్రేమ, అతను చూపించే మంచితనం, అతను చేసే సేవలు, వీటన్నింటి నుంచి వచ్చింది అవార్డు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా, అతనికి కాదు మా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అంతా చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని దానికోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
చిరంజీవి గారికి దేశంలోనే రెండవ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అన్నమాట. మాకే కాదు ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది. చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు, ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు. మా అందరికి నిజంగా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మన మాకు ఇష్టమైన చిరంజీవి గారు, ఎందుకంటే డాన్సర్స్కి ఒక కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ చిరంజీవి గారు అని అంటేనే ఒక ఒక వైపు వస్తుంది. అంటే ఆయన్ని చూసి మేమంతా కొరియోగ్రాఫర్స్ అయ్యి ఎదిగి ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాము. సో అలాంటిది సార్కి పద్మభూషణం రావటం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అందరికీ తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే చాలా రోజులు ఆయన చూసి మళ్ళీ ఆయనతో సాంగ్స్ చేయాలని ఒక మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చింది ఆయన చూడంగానే. సో ఆయన ముందు డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఇలా సెకండ్ మన ఏది దేశంలో సెకండ్ ప్లేస్ అవార్డు అది. సో అంత స్థానం ఆయనకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ లవ్ యూ ఆల్.